ఈ ప్రశ్న అడిగిన ఆవు కథే సమాధానం. పోలవరంపై ఛాలెంజ్ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది మంత్రి దేవినేని ఉమా ఛాలెంజ్. కంచు కంఠంతో జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకో, 2018కి పోలవరం పూర్తి చేసి చూపిస్తాం, రాసి పెట్టుకో అంటూ అసెంబ్లీలో ఉమా చేసిన ఛాలెంజ్ ఇప్పటికీ అందరి చెవుల్లో జోరీగా మోతలా వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు సినిమా అందరికీ తెలిసిపోయింది. పోలవరం అన్నది ఇప్పట్లో పూర్తవదన్న నిర్ధారణకు మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పోలవరంపై ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాడిందే పాడరా దేవినేని ఉమా అన్నట్టు మంత్రి గారు సమాధానం చెప్పారు. పాపం సదరు విలేకరి ఎలాగైనా దేవినేని ఉమా నుంచి ఒక ప్రశ్నకైనా సూటిగా సమాధానం రాబడదామని ప్రయత్నించి చివరకు సాధ్యం కాక చేతులెత్తేశారు. ఏ ప్రశ్న అడిగినా సరే ఉమాగారు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ వద్దకే వచ్చి ఆవు కథ చెప్పారు. అలాంటి కొన్ని ప్రశ్నలు గమనిస్తే 2018 నాటికి పోలవరం పూర్తి చేయగలరా అని ప్రశ్నించగా గతంలోలాగా రాసి పెట్టుకో అని మాత్రం ఉమా చెప్పలేదు. 2018 నాటికి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దాన్ని సాధించే దిశగానే వెళుతున్నామని చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తయ్యే అవకాశమే లేదని మీ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా అని ప్రశ్నించగా సమాధానాన్ని దారి మళ్లించారు. పోలవరంలో ఉమాకు అందుతున్న లంచాలపై ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. మీకు కాంట్రాక్టర్ల నుంచి 100 కోట్ల ముడుపులు అందుతున్నాయట కదా అని ప్రశ్నించగా ఉమా మాత్రం ఇప్పటి వరకు ట్రాన్స్ట్రాయ్కి 650 కోట్లు, త్రివేణి సంస్థకు 656 కోట్లు, ఎల్ఎన్టీకి 205 కోట్లు చెల్లించామని, ఇవన్నీ 100 కోట్లతో ఉంటే తమకు 1000 కోట్ల లంచాలు ఎలా అందుతాయని ఉమా ప్రశ్నించారు. ఇక్కడే ఉమా తెలివిని ప్రదర్శించారు. నిజానికి విలేకరి అడిగింది మీకు 100 కోట్ల ముడుపులు అందాయట కదా అని, ఉమా మాత్రం 1000 కోట్ల ముడుపులు ఎలా సాధ్యమంటూ ఎదురు ప్రశ్నించారు. నిజానికి విలేకరి అడిగింది మీకు 100 కోట్ల ముడుపులు అందాయట కదా అని, ఉమా మాత్రం 1000 కోట్ల ముడుపులు ఎలా సాధ్యమంటూ ఎదురు ప్రశ్నించారు. పవన్ కళ్యాణే అడుగుతున్నారు కదా పోలవరం ఖర్చుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించగా వివరాలన్నీ తాను ఇప్పటికే అసెంబ్లీ ముందుంచానని చెప్పారు. అసెంబ్లీలో వివరాలు ఉంచడం అంటే బైబిల్తో సమానమన్నారు. అదే వివరాలను శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావచ్చు కదా అని ప్రశ్నిస్తే ఉమా నుంచి దాటవేతయ్య సమాధానం. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రాజెక్టు పునరావాసం ఖర్చు తమకు సంబంధం లేదని గడ్కరీ చెప్పారు కదా అని ప్రశ్నించగా వైసీపీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందంటూ పొంతన లేకుండా ఉమా ఫైర్ అయ్యారు. కావలసిన వాళ్లకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే టెండర్ల ప్రక్రియను గోప్యంగా చేశారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించడంపై ప్రశ్నించగా దేవినేని ఉమా తిరిగి వైసీపీ వద్దకే వచ్చారు. మేము ప్రాజెక్టు పూర్తి కోసం ప్రయత్నిస్తుంటే రాళ్లేస్తున్నారని ఉమా విమర్శించారు. బీజేపీ వాళ్లే రాళ్లేస్తున్నారా అని తిరిగి ప్రశ్నించగా తాను ఎవరినీ తప్పుపడడం లేదని, వైసీపీ కాంగ్రెస్ తీరును మాత్రమే తప్పుపడుతున్నానంటూ ఆవు కథ చెప్పారు మంత్రి ఉమా. ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా దేవినేని ఉమా తప్పించుకున్న తీరు అమోఘం.